సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు? అక్కడ వచ్చి 300 ఎకరాలు వస్తుంది సార్ మొత్తం. అంటే 300 ఎకరం వస్తుంది అంటే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇది వచ్చే ప్రస్తుతం వచ్చి 130 ఎకరాలు సార్ ప్రజెంట్. ఈ ల్యాండ్ అయితే మొత్తం 130 ఎకరాలు. 130 ఎకరాలు అన్నే కూడా 170 ఎకరాలు వస్తుంది సార్. మొత్తం 300 ఎకరాలు చేస్తాం ప్రస్తుతం. ప్రజెంట్ వచ్చి 130 ఎకరాలు చేస్తాం. ప్రజెంట్ అయితే మటుకు 130 ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రైతులు. రెడీగా ఉన్నా సార్. కావాలంటే ఈ ల్యాండ్ వెనక మళ్ళీ కావాలంటే 170 ఎకరాలు కూడా అది కూడా లైన్ లో పెట్టి మాట్లాడుతున్నాం సార్. దాన్ని కూడా ఓకే ఓకే అర్థమైంది. వాళ్ళు కూడా కావాలంటే ఇస్తారు? ఇస్తారు సార్. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఈ 130 ఎకరాలు చెప్పండి సార్, రైతులు ఎంతమంది ఉంటారు సార్? వాళ్ళ అన్నదమ్ముళ్ళే సార్, అంత కుటుంబం. అది ఎంతమంది? 4, 5, 10 మంది? ఎంతమంది? ముగ్గురు ఉంటారు సార్. ముగ్గురు ఉంటారు. ఓకే సార్. ఒకటే కుటుంబము, ముగ్గురు రైతులు. ముగ్గురు సార్. ఈ ల్యాండ్ ఇప్పుడు వెనక 170 ఎకరాలు అన్నారు కదా, ఈ ల్యాండ్ వెనక వస్తుందా? దీంట్లో కలిసిపోతుంది సార్ మొత్తం. రోడ్డుకి తూర్పుకి వస్తుంది. తూర్పుకి వస్తుంది. ఓకే. అదే ఈ 130 కావాలంటే 130 ఇస్తారు, లేదా 170 ఇస్తారు, లేదా అనుకుంటే మొత్తం 300 ఇస్తారు. రోడ్డు తూర్పు పక్క ఇస్తారు ఈ 130 ఎకరాలకి. దక్షిణ పక్క సేలు రోడ్డుకి, మళ్ళీ దీని పక్క దక్షిణ పక్క కూడా కలిసి వస్తుంది సార్. అంతా కలిసి వస్తుంది మొత్తం. అంతా కలిసి వస్తుంది. 300 ఎకరం కలిసి వస్తుంది. కావాలంటే కావాలంటే అది కూడా మాట్లాడతాము. 170 ఎకరం వేరే వాళ్ళు, ఈ 130 ఎకరం వేరే వాళ్ళు. వేరే వాళ్ళు సార్. ఓకే అర్థమైంది సార్. 130 ఎకరం వచ్చేలోపు ముగ్గురు రైతులు ఉన్నారు సార్. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా, లేకపోతే వీళ్ళు పిత్రా చెందిన ల్యాండా సార్? కొన్నాయే సార్. వీళ్ళు కొన్నది కొని ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కొని? మాక్సిమం ఒక 20 ఏళ్ళు దాకా ఉండదు సార్. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కొని ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా, లేకపోతే అసైన్మెంట్ ఉందా? రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఈ 130 ఎకరాల్లో అసైన్మెంట్ అసలు లేదా? ఏ సెంటు కూడా లేదు సార్. మొత్తం సెటిల్మెంట్ ల్యాండ్? సెటిల్మెంట్ ల్యాండ్. ఓకే. ఈ ల్యాండ్ మొత్తం ఆన్లైన్ ఎక్కుందా? మొత్తం ఆన్లైన్ ఎక్కుంది. ఈ ల్యాండ్ కి 12 పక్క రాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్. ఆహా. ఓకే. ఈ ల్యాండ్ కి 12 పక్క రాళ్ళపాడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ నుంచి 6 ఇంచుల పైప్ లైన్ వేసుకోవాలి సేలేకి. రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి ఈ ల్యాండ్ కాడికి 2000 అడుగు. 2000 అడుగులు. అరే 2000 అడుగులు వచ్చి 6 ఇంచు పైప్ లైన్ వేసుకోండి. లోక పూడ్చుకోవాలి సార్. లోక పూడ్చుకున్నారు. అంటే వాటర్ కి ఇబ్బంది ఏం లేదు? వాటర్ కూడా ఇబ్బంది సార్. బోర్లు వేసిన పడతాయి, వాటర్ ఇబ్బంది లేదు. రోడ్డు ఫెసిలిటీ, తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డు ఈ 130 ఎకరాలకి ఎంత వెడల్పు ఉంటది? వెడల్పు వచ్చి పోయి 2 పర్లంగలు సార్. 2 పర్లంగలా? అంతేనా? 2 పర్లంగంటే ఎంత వస్తుంది సార్? 2 పర్లంగంటే ఎంత వస్తుంది అంటే హాఫ్ క్లియర్ అంటే 500 మీటర్లా, 100 మీటర్లా, 200 మీటర్లా? పర్లంగ వచ్చి ఎన్ని మీటర్లు సార్? సరే నాకు పర్లంకి నాకు ఎదిలి సార్. నాకు కూడా ఐడియా లేదు. పర్లంగ అంటే చాలా ఎడుగు వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందా? హాఫ్ కిలోమీటర్ ఉండదు సార్. ఒక హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్లు తక్కువ ఉండదు సార్. హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్లు సార్? అంటే 250 మీటర్లు ఉంటుందా? ఒక అంతే సార్. 300 మీటర్లు 350 ఉంటుంది సార్. అదే 300 350 మీటర్లు ఉంటుంది. ఎగ్జాక్ట్ గా టోటల్ గా వచ్చి 350 లోపు కొంచెం అటు ఇటుగా ఉంటది సార్. రోడ్డు వెడల్పు వచ్చే లోపు అయితే ఇప్పుడు దీంట్లో వాటర్ బోర్లు అయితే లేవు? బోర్ లేవు సార్ ప్రస్తుతానికి. బోర్ లేవు. బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడుతుంది. ఇది వరకు వచ్చి జామాలు వేసి ఉన్నారు సార్. ఆహా. ఓకే. వాళ్ళు పైప్ లైన్ వేసి సేలు దాకా నడుపుకొని పూడ్చుకున్నారు కానీ జామాలు వేసి వదిలేసారు సేల్ని. ఆహా. ఓకే ఓకే అర్థమైందిలే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జామాలు వేసారు కాబట్టి జామాలకు వాటర్ అవసరం లేదు కాబట్టి వాటర్ వాళ్ళ ఇప్పుడు జామాలు 3 కటింగ్లు అయిపోయిన పాటు ముద్దులు కూడా తీసేసి ఇప్పుడు ల్యాండ్ దున్ని పెట్టాను సార్. ఓకే. టోటల్ అయితే ప్రజెంట్ ప్లెయిన్ ల్యాండ్. ప్లెయిన్ ల్యాండ్. ఇది వరకు అయితే మటుకు జామాలు నాటున్నారు. 3 కటింగ్లు అయిపోయినాయి. ముద్దులు తీసేశారు. టోటల్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ప్రెజెంట్. ప్లెయిన్ ల్యాండ్ సార్. ఈ రాళ్ళపాడ ప్రాజెక్ట్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? 2000 అడుగు సార్. 2000 అడుగులు అంతే? అంతే. 2000 అడుగు అంటే దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు. అది అడుగులు ఎన్ని కిలోమీటర్ వస్తుందో మనకు కూడా నాకు ఐడియా లేదు సార్. ఓకే సార్. మీకు ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. దాని గురించి నో ఆర్గ్యుమెంట్స్. ఇంతకైతే దగ్గరే వస్తుంది. దగ్గరే సార్. రాళ్ళపాడు ప్రాజెక్ట్ కి ల్యాండ్ కి తారోడికి దగ్గర వస్తుంది. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్?
కరెంట్ ఉంది సార్, కరెంట్ ఉంది, కరెంట్ అయితే ఉన్నది, బోర్లు కరెంట్ వేస్తే. లైన్లో లైన్ ఉంది కానీ మనం సపరేట్ వేసుకోవాలి సార్, వీళ్ళు బోర్లు వేయలేదు కదా, అవును, అందువల్ల లైన్ లాక్కోవాలి, కరెంట్ లైన్ ఉన్నాయి మనం లాక్కోవచ్చు, అదే కరెంట్ లైన్ అయితే ఉంది. మనం లాక్కోవచ్చు. ఓకే, బోర్లు వేస్తే మటుకు 100% వాటర్ వాటర్ పడతాయి. 100% పైన ప్రాజెక్ట్ ఉన్నప్పుడు నీళ్ళు 100% పడతాయి సార్, అవును సార్, అర్థమైంది. అదే సో వేయలేదు అందువల్ల కాబట్టి మనం ప్రస్తుతం ఎవడు వేయలేదు కాబట్టి ఆ ఏరియా అంతా జామాన్ నడుకోండి సార్, మొత్తం అది అందరు జామాన్ నీళ్ళు జామాన్. అవసరం లేదు కదా, అందుకని బోర్లు వేయలేదు, ప్రాజెక్ట్ మటుకు 2000 అడుగులు దూరం ఉంటుంది ఆ పొలానికి. అదే సార్, ఆ నుంచి 6 అడుగులు పైప్ వేసిండ్రు, 6 అడుగులు పైపు సార్, మొత్తం అండర్ గ్రౌండ్ ఆరించి లోపల పైపు గుంత సార్, తీసి. సార్ 6 ఇంచ్ పైపు, 6 ఇంచ్ పైప్ అంటే పెద్ద పైప్, వాటర్ కూడా బాగా ఎక్కువ వస్తాయి. బాగా డ్యామ్ నుంచి వచ్చాయి కదా సార్, ఆ డ్యామ్ నుంచి వాటర్ కి ఇబ్బంది ఏం లేదు. వాటర్ ఇబ్బంది. ఓకే ఓకే సార్, అంటే అండర్ గ్రౌండ్ పైప్ వేసారు లోపల, అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ పైప్ వేసిండ్రు. ఓకే సార్, ఇప్పుడు ల్యాండ్ టోటల్ మొత్తం 130 ఎకరాలు, 130 ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది? ల్యాండ్ వచ్చి నెల్లూరు జిల్లా సార్, నెల్లూరు జిల్లా వస్తుంది. మండలం సార్? మండలం వచ్చి కొండాపురం మండలం, కొండాపురం మండలం. విలేజ్ ఏ విలేజ్ కింద వస్తుంది? విలేజ్ వచ్చి రేనమాల, రేనమాల విలేజ్ కి వస్తుంది. మండలానికి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటర్ సార్, అంతేనా? అది అంతే కదా సార్, ఏముంది, ఓకే. మండలానికి ఈ ల్యాండ్ కి 4 కిలోమీటర్ ఉంటది. 4 కిలోమీటర్ కందుకూరు రోడ్ సార్, రోడ్డు ఫెసిలిటీ కూడా కందుకూరు రోడ్ ఇది. ఓకే, అట్లయితే రాళ్ల ప్రాజెక్ట్ మీరు చెప్పే లెక్క అయితే ఏంటంటే, నాకు ఐడియా ప్రకారం ఏంటంటే రాళ్లపాడ ప్రాజెక్ట్ కి ఇడికి 2 కిలోమీటర్ ఉంటది, అంతే. అంతే సార్, అంతే, 2000 అడుగు అంతే కదా. నెల్లూరు జిల్లా ఇప్పుడు సార్, ఇప్పుడు కావలి ఉంది కదా, నెల్లూరు జిల్లా కావలి, కావలి నుండి ల్యాండ్ కి 8 కిలోమీటర్ రావచ్చు కొంచెం అటు ఇటుగా? కావల్ నుంచి ల్యాండ్ కి వచ్చి 50 వస్తుందా? పోయి ఒక 40 రావచ్చు అనుకుంటా సార్, 40 గానీ 50 గానీ, అంటే 45 40, 40 45. నెల్లూరు నుంచి 40 వేసుకో సార్, 50 కూడా వేసుకో, ఇంకా తగ్గుద్ది సార్, 45 నికరం. అదేలే సార్, నెల్లూరు నుంచి, నెల్లూరు నుంచి వచ్చి అంటే నెల్లూరు నుంచి రెండు రెండు రూట్లు ఉన్నాయి ఇప్పుడు, కావలి వచ్చి ఒక రూట్ ఉంది తెలుసు సార్, ఇప్పుడు నెల్లూరు నుంచి కూడా 80 వస్తుంది సార్, 80 వస్తుంది. అదే ఇటు కలిగేరి నుంచి ఒక రూట్, కొండాపురం నుంచి ఒక రూట్ ఉంది తెలుసు సార్, నాకు ఇప్పుడు కొండాపురం నుంచి కావలి వచ్చి ఒక రూట్, కొండాపురం నుంచి కలిగిరి టు సంగం మీదగా ఒక రూట్, ఒక రూట్, రెండు రూట్లు ఉన్నాయి. ఇటు చూసినా 2 1 వస్తుంది సార్, అదే రెండు ఒకటే వస్తుంది. లెంత్ వచ్చి ఒక 2 3 కిలోమీటర్ దూరంలో 80 వస్తుంది, 80 ఒక 80 కిలోమీటర్ వస్తుంది. ఓకే సార్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. ఓకే, పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఓకే, ఏం చెప్తుంది నేల వచ్చిన ఎలా ఉంటుంది సార్? నేల సాయలు సార్ పూర్తి రెడ్డి సాయలు సార్, ఫుల్ రెడ్డి సాయలు, ఫుల్ రెడ్డి సాయలు, దాంట్లో అసలు ఏ నేల సోత్రం అనుకుని ఆపడదు, అది ఆ ఏరియా మొత్తం రెడ్డి సాయలే, మొత్తం కలుసుకున్న ఎంత దూరం పోయినా రెడ్డి సాయలే. నేల నేల మెత్తగా ఉంటుందా లేకపోతే రాళ్ళు రప్పలు ఉంటుంది సార్? నేల మెత్తడు, రాయి రప్పలు ఏమి ఉండదు, ఏం లేదు సార్. ఓకే, మొత్తం మెత్తడి నేలే, మొత్తం సదర్భ ల్యాండ్ సార్, పొలాలు మొత్తం అక్కడ. ఇది ఒక ఎకరం 9 సార్, 9 లక్షలు, 9 లక్షలు ఒక ఎకరం, 9 లక్షలు చదువుతున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇవ్వచ్చు సార్? దాన్ని మనం మాట్లాడాలి సార్, ఆ విషయం మాట్లాడాలి, ఆ విషయం మాట్లాడదామంటారా? మాట్లాడాలి సార్, అది మనం కూర్చొని మాట్లాడదామంటారా? అవి మనం రేటు కూర్చొని టోకెన్ ఇచ్చినప్పుడు మాట్లాడుకోవాలి సార్ ఆ విషయాలు. అట్లా అంటారా? మనం ముందుగానే మాట్లాడకూడదు టోకెన్, అసలు దాన్ని ఎవరైనా మాట్లాడకుండానే మనం ఎన్ని ఇచ్చారని అడిగేదానికి లేదు సార్. అవునవునులే, ఏ రైతు ఒప్పుకోడు దానికి, ఏ రైతు ముందు ఒప్పుకోదే, ముందు టోకెన్ అగ్రిమెంట్ పెట్టుకుని అప్పుడు మాట్లాడవచ్చు. ఏదైనా మనం టోకెన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎన్ని ఇళ్ళయా, మాకు 3 ఇళ్ళు కావాలన్నా 4 ఇళ్ళు కావాలన్నా మనం అడిగితే అప్పుడు చెప్తారు సార్ రైతు. అవునవును, మంచి మాట చెప్పాలే సార్. మనం ముందుగానే దాన్ని మాట్లాడకుండానే 2 ఇళ్ళొచ్చావు 3 ఇళ్ళొచ్చా అంటే నువ్వు పోవా అంటారు సార్. అదే అదే అదే. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ మచ్. ఓకే సార్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగనే ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీరు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్లో ఏ జిల్లాలో ఏ స్టేట్లో ఎన్ని ఎకరాలు కావాలి, ఒక ఎకరం కాస్టు ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్.
ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో అలాగనే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్లాట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్, ఏ టు జెడ్ ప్రాపర్టీస్, మీరు మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. అలాగనే మీరు ఏ ల్యాండ్ కొనాలనుకున్నా బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేయండి. బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నేను 2 డేస్లో పలానా వీడియో మీరు పలానా జిల్లాలో ల్యాండ్ పెట్టారు కదా, నాకు ఆ ల్యాండ్ కావాలి, నేను 2 డేస్లో వస్తాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదా నాకు ఫోన్ చేయండి. మీరు అప్పటికప్పుడు వచ్చి నాకు ఈ ల్యాండ్ కావాలి అని మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు నేను మీకు సర్వీస్ చేయలేను. నేను చాలా బిజీగా ఉంటాను, ఎందుకంటే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మూడు ఈ రాష్ట్రాల్లో రోజుకో జిల్లా తిరుగుతుంటాను, రోజుకో స్టేట్ తిరుగుతూ ఉంటాను, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. సో కనుక మీరు దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరా అని నేను అనుకుంటున్నాను. కనుక ఏ ప్రాపర్టీ కొనాలన్నా కానీ ఇంట్రెస్ట్తో రాండి, ఇష్టంతో టైంపాస్ కోసం దయచేసి రావద్దండి. దయచేసి టైంపాస్ కోసం మీరు రావద్దు. అంటే కొందరు అనుకుంటారు, సుబ్రహ్మణ్యం గారు మాది హైదరాబాదు, మాది బెంగళూరు, మాది కర్ణాటక, మాది బెంగళూరు, నేను టైంపాస్ కోసం వస్తావరా అని కొందరు అనుకుంటారు. అని అందరూ అలాగుంటారని చెప్పట్లేదు. కొందరైతే మటుకు 100% టైంపాస్ కోసం వస్తారు సార్, ఎందుకంటే మాకున్న రియల్ ఎస్టేటు 16 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం మేము. చాలామంది టైంపాస్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అట్లా అని నేను అందరినీ అనట్లేదు, కొందరిని మాత్రమే నేను చెప్తున్నాను. ఇది అర్థమయ్యే వాళ్ళకి, ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్, నేను బిజీగా ఉంటాను అనే విషయం అందరికీ తెలుసు. తెలియని వ్యక్తులకు చెప్తున్నాను. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. టైంపాస్ చేసే రోజులు కాదు ఇవి, అర్థం చేసుకోగలరు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ కాదు, ఏ ల్యాండ్ అయినా మీరు కొనాలనుకుంటే బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేయండి. అప్పటికప్పటికి కొందరైతే, సుబ్రహ్మణ్యం గారు నేను వరంగల్ వచ్చాను, మీరు ఫలానా యూట్యూబ్లో వీడియో పెట్టారు కదా, ఈ వరంగల్లో ల్యాండ్ ఆడా అని చెప్తారు. అప్పటికప్పుడు వరంగల్ నేను ఆడ ల్యాండ్ చూపించాలా మీకు? నేను ఏ సార్, బిఫోర్ 2 డేస్ ముందు చెప్పండి, మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కానీ అట్లా చెప్పరు. సుబ్రహ్మణ్యం గారు నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి. సుబ్రహ్మణ్యం నేను బెంగళూరులో ఉన్నా, ఎలా చూపిస్తారు? నేను అన్ని తిరగలేను కదా, ప్రతి ఏరియాలో మా వాళ్ళు ఉంటారు, ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రతి ఏరియాలో మా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళు మీకు ప్రాపర్టీ చూపించాలి. కనుక బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే 100% నేను మీకు ప్రాపర్టీ చూపిస్తాను. ఆ ప్రాపర్టీ కాకపోతే ఇంకో ప్రాపర్టీ చూపిస్తాను. అట్లా మీకు ఏ ప్రాపర్టీ కావాలో చూపిస్తాను. కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే, ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే మీరు రండి. టైంపాస్ కోసం దయచేసి రావద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.